सुना स्मर चागाने मनसुमारी गोता नग

బైబిల్ ఎత్తి బైబిల్ పలో వాడుకుంటాం దయచేసి మీరు మీ సొంత బైబిలే ఉండాలి తర్వాత ఇది పూర్తి బైబిలే ఉండాలి బైబిల్ని వాళ్ళు బైబిల్ కొనుక్కోవడం మంచిది ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము తేనె కంటే తీపి చుంటే దారలు బంగారం మేలి బంగారం తేనె కంటే తీపి చుంటే తేనె దారలు బంగారం

దయచేసి ఇప్పుడు మనము మరి మన మధ్య ఉన్నటువంటి సారుడు ఆనందన మరి తన సాక్ష్యాన్ని అందిస్తాడు ఆ తర్వాత మనకు సమయం ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటే కొంచెం వాక్యము మనం వింటాం దయచేసి మీరు ఈ మూడు దినాలు ప్రార్థన పూర్వకంగా తర్వాత దేవుడి నాతో మాట్లాడాలని ఆ తర్వాత ప్రతి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కూడిక మరి అది మనకు క్షేమార్థంగా ఉండడానికి ఆశ కలిగి ఉంటే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా మనకు ఆశీర్వదకరంగా ఉంటుంది గొణుగు సణుగుల మధ్య ఉంటే చాలా కష్టం ఉంటుంది అదవిందా అందుకని గొణుగు సణుగులు విడిచిపెట్టాలి మనం అనుకున్నట్లుగా ఏవి ఉండవు కోరుకున్నది ఏది దొరకదు దొరికితే ఇంకేముంది అసలు వాళ్ళు అరణ్యంలోని వాళ్ళే కానాని దేశం వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఆడ అది లేదు ఎక్కడ ఉండదు దయచేసి దేవుడు తృప్తిపరచేవాడు ఆయన వైపు మీ కన్నులెత్తి మీ నోరు బాగుగా తెరిసి ఆయన వైపు చూస్తే మీరు మేలు పొందుతారు దయచేసి అనితిగా మనము ప్రార్థనపూర్వకంగా ఈ యొక్క సాక్ష్యాన్ని మనము వింటాం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు అని యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు మంచిది వాతావరణం అనుకూలంగా ఉన్న ఉండకపోయినా మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలి ఇదేంటి యాశాకాలం ఈ వర్షం ఏంటి చినుకలేంటి ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాం ఈ మూడు రోజులు మాకు ఈ వర్షం ఆటంకంగా ఉంది అంటే అది ఉంటుంది అంతే దేవుని రాకడం సమీపమైంది ఓజోన్ పొర తిరిగిపోయింది వస్తే విపరీతమైన ఎండలు వస్తాయి ఆ ఎండల వల్ల భూమి మీద ఉన్న నీరు ఆవురై పైకి వెళ్ళిపోద్ది పైన ఇంకా స్టాక్ పెట్టుకోవడానికి లోయినప్పుడు వర్షం వచ్చేది అది మే నెల కానీ అది చేతకాలమైన కానీ నుంచి కాలాలతో సంబంధం లేదు ఎప్పుడైనా వర్షాలు వచ్చేయచ్చు హైదరాబాద్లో నా స్నేహితుడు కుత్బుల్లాపూర్లో మున్సిపల్ ఆఫీస్ ఉంది పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఆయన పెద్ద మీటింగ్స్ జపానియా శాస్త్రి గారని వైజాగ్ ఆయన చేత కొన్ని లక్షల రూపాయల మీటింగ్ అరేంజ్ చేశాడు ఇలాంటి దగ్గర దగ్గర ఒక యాభై అరవై టెంట్లు వేశారు చక్కగా డెకరేషన్ చేశారు సాయంత్రం మీటింగ్ కుంభవర్షం గురిచేసింది మొత్తం గ్రౌండ్ అంతా నీళ్ళతో నిండిపోయింది అప్పటికప్పుడు నాలుగైదు ఫంక్షన్ హాల్ తీసుకుని ఆ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరిపించారు ఇదేంటి వర్షాలు ఏంటని అంటే కదంతే వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి ఆ వర్షాల వల్ల సముద్రం పెరిగిపోతూ ఉంటుంది రానున్న దినాల్లో కాకినాడ టౌన్ ఉండదు మద్రాసు చెన్నై టౌన్ ఉండదు గోవా టౌన్ ఉండదు ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోతూనే ఉంటాయి వర్షాలు వస్తాయి సముద్రం నిండిపోద్ది సముద్రం వారనున్న పట్టణాలు కొన్ని రోజులు కనబడదు కాబట్టి మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని వదిలి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాక ముందేమో సముద్రం ఉంది వెనకాలేమో వీళ్ళు ఉన్నారు నిలిచిపోయారు మోసే ప్రార్థన చేస్తున్నాడు ఏం చేయాలి ప్రభా ముందుకు వెళ్దారంటే సముద్రం వెనక్కి వెళ్దామంటే సైనికులు ఉన్నారు ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు నువ్వు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు ఆ సైనికులు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటున్నారు సముద్రం చేసుకునే పని సముద్రం చేసుకుంటుంది నువ్వు చేసే పని నువ్వు చేసుకో నేనేం చేయను ప్రభావ సముద్రం ఏంటంటే అంటే ఆ నీ చేతిలో ఉన్న కర్ర దాని వైపు చూపించు సముద్రం వైపు అది ఇంకిపోతుందో ఎగురిపోతుందో మాయమైపోతుందో ఏమవుతుందో నీకు అనవసరం నువ్వైతే కర్ర చూపించు అది చేసుకునే పని అది చేసుకుంటుంది అన్నాడు దేవుడు అలాగే కర్ర చూపించగా రెండు పాయలుగా విడిపోతే వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఆగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు వర్షమైనా ఎండైనా చలైనా ఆగిపోవలసిన అవసరం లేదు దేవుని రాకంలో ప్రకృతి మారిపోయింది వ్యాసాకాలంలో ఎండలు కాయాలని రూల్ లేదు వర్షాకాలంలో వర్షాలు కురవాలని కూడా రూల్ లేదు రాత్రికాల సమయంలో మరి నేను ఉదయకాల సమయంలో కూడా జ్ఞాపకం చేశాను ఈ మూడు రోజులు కూడా దేవుడు చక్కని అంశాన్ని మనకిచ్చాడు యోదావారిలో శేషించిన వారు ఆ ఏరు కిందకి తన్నాలి పైకి ఎదగాలి అని చక్కని అంశాన్ని తీసుకున్నారు వేరు అని అంటే మన ఆధ్యాత్మికమైన జీవితం చెట్టు అనంటే మనకి కనబడే జీవితం రెండు జీవితాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికమైన జీవితం రెండవది కనబడే జీవితం ఆ వేరు ఎవరికి కనబడదు అది భూమిలో ఉంటుంది అది కిందకి తన్నుకుంటూ వెళుతుంది నీరున్న చోటకు వెళ్ళి నీటితో సహవాసం చేస్తుంది ఆ సారము పైన చెట్టుకోవడం వలన ఆ చెట్టు ఫలిస్తూ ఉంటుంది ఎవరికన్నా జ్ఞాపకం ఉందా మనము ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా ఇంకనూ ఎదిగి ఫలించాలి అని అంటే అసలు ఏం చేయాలి ఫలించడం ఈజీ కానీ దానికంటే ముందు నాలుగు చేయాలి ఫలించాలి అని అంటే నాలుగు జరగాలి ఒకటి దేవుని మందిరంలో నాటబడాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఫలించాలంటే దానికంటే ముందు నాలుగు జరగాలన్నమాట నాటబడాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి సంబంధం కలిగి ఉండాలి రెండవది ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఒక మనిషి శారీరకంగా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉండవలసిన వాళ్ళు ఉండి ఇరవై సంవత్సరాల వయసులో ఉండవలసినట్టుంటే తల్లిదండ్రులకు ఆనందం రక్షణ మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఆ మరుగుజ్జితనాన్ని దేవుడు ఇష్టపడ్డు ఆ మరగుజ్జితనాన్ని బట్టి దేవుడు ఆనందించడు కాబట్టి ఎదుగుతూ ఉండాలి ప్రార్థనలు వాక్యములు పరిచర్యలో దేవుని పనిలో సువార్త చెప్పట్లో ఎదుగుతూ ఉండాలి మూడవదిగా మొవ్వ వేయాలి మొవ్వ వేయాలి అని అంటే మార్పు రావాలి నాటబడిన మనకు దేవునితో సహవాసం చేసే మనకు ఎదుగుతూ ఉన్న మనకు ఆ పోతపట్టే అనుభవం ఇది గొప్ప రూపాంతరం అని చెప్పచ్చు లేకపోతే క్రీస్తు స్వరూప్యంలోకి వెళుతున్నాం అని చెప్పొచ్చు ఆ మొవ్వ వేసే ఆ పోతపట్టే సమయం ఏంటి అని అంటే మాట మారాలి తీరు మారాలి చూపు మారాలి ఆలోచన మారాలి ప్రవర్తన మారాలి సమస్తము మారాలి ఇది మొవ్వ వేసిన అనుభవం ఇది వరకు ఎలాగ ఉండేవాడు ఇప్పుడు ఎలా లేడు ఇది వరకు ఉండేది ఇప్పుడు లేదు ఇది పోత వేసే అనుభవం ఆ తర్వాత వర్దెళ్ళాలి అన్ని విషయాల్లో కూడా వరదెళ్ళాలి ఆ తర్వాత ఫలించాలి బహుగా ఫలించాలి బహుగా ఫలించడం అని అంటే ఆత్మలు నడిపించడంలో వాక్యం ధ్యానించట్లో దేవుని పనిచేయట్లో అన్ని విషయాల్లో కూడా బహుగా ఫలించాలని ఉదయకాల సమయంలో మనము నేర్చుకుంటూ వచ్చాం ఇంకొక మాట కూడా ప్రాముఖ్యమైనది జ్ఞాపకం చేశాను మరలా ఆ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను సాక్ష్యంలోకి వెళతాను అదేంటనంటే ఇస్రాయేల్ రాజు యోధా రాజు యదోము రాజు ముగ్గురు రాజులు కూడా వాళ్ళ మీదకి మోయాబీలు యుద్ధం చేయడానికి వచ్చారు మోయాబీలతో యుద్ధం చేయడానికి ముగ్గురు కూడా ఏకమై ఉంటూ ఉంటుండగా నీళ్ల కరువు వచ్చింది లేవు అప్పుడు ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది పరిస్థితి నీళ్ళు లేవు ఏం చేయాలి అని అంటే ఆయన అన్నాడు మీరు గోతులు తవ్వండి లోయలో ఎంత లోతు తవ్వుతారో మీ ఇష్టం ఎంత వెడల్పు తవ్వుతారో మీ ఇష్టం మీరు తో తవ్వగలిగినంత లోతు తవ్వండి ఎంత ఎడల్పు తవ్వుతారో అంత ఎడల్పు తవ్వండి ఎన్ని గోతులు తవ్వుతారో తవ్వండి ఆ తర్వాత మేఘమే వస్తుందో వర్షమే వస్తుందో రాదు అదంతా అనవసరం మీరైతే గోతులు దియండి తెల్లారేటప్పటికి దేవుడు ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నింపుతాడు అని అన్నాడు ఆ గోతులు ఏంటని అంటే మన హృదయాలు మన హృదయాలు ఎంత లోతుగా తవ్వి ఎంత ఎడల్పుగా తవ్వుకుంటే ఇందాక మనం విన్నాం నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపుతాను అన్నట్లుగా మన హృదయాన్ని నింపాలి రేపక ఖాళీ కొండతో వచ్చింది ఆ బావి దగ్గరికి ఆ కొండ నిండా నీళ్లు నింపుకుని ఇంటికి వెళ్ళింది అలాగే మన హృదయం అనే గోతులు తవ్వుకుని ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఆ గోతుల్ని నింపుకోవాలి ఈ మూడు రోజులు కూడా ఆ గోతుల్ని నింపుకున్న తర్వాత మరలా వచ్చే సంవత్సరం ఇలాంటి మీటింగ్స్ పెట్టే వరకు కూడా ఆ గోతుల్లో నీళ్లు అనగా వాక్యాన్ని వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవాలి అవి పాడవకుండా చూసుకోవాలి అందుకనే దేవుని వాక్యం పందుల ముందు వేయకండి దాని విలువేంటో తెలకై దొక్కేస్తాయి అంటారు అలాగే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి మరి అమ్మ అన్న ఇలుజుబెత్తు వీళ్ళు ఏమంటారంటే నీ హృదయాన్ని నా హృ నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను వాటిని తలపూస్తున్నాను అంటారు ఈ మూడు రోజులు చెప్పిన ఆ వాక్యాన్ని నీ ఆధ్యాత్మికమైన జీవితం వేరు కిందకి వెళ్ళాలి అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అందరికీ కనబడేది ఒక మాదిరిగా ఒక సాక్ష్యముగా కనబడుతూ ఉండాలి లోపలేమో దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఆధ్యాత్మికమైన జీవితం శరీర సంబంధమైన జీవితం మనల్ని చూసే వాళ్ళకి మనకు ఒక మాదిరిగా ఒక సాక్ష్యముగా ఉండాలి అలా ఉండాలి అని అంటే ఈ మూడు రోజులు వాక్యాన్ని కూడా ఎంత లోతుగా గొయ్యి తీసుకుని ఎంత వెడలుపుగా గొయ్యి తీసుకుంటే దేవుడు దానితో నింపుతాడు దాన్ని ఎండా నింపుతాడు ఆ నింపిన దాన్ని ఈ సంవత్సరం అంతా కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకుంటూ అదే ధ్యానించుకుంటూ తలపోసుకుంటూ దాని ప్రకారంగా జీవిస్తే దేవుడు మళ్ళా సంవత్సరానికి మరొక నూతన అంశంతో మాట్లాడతాడు ఈలోపు మన ఆధ్యాత్మికమైన జీవితం సెట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఆ ఉదయకాల సమయం నుంచే ప్రారంభమైంది వేరు లోపలికి తన్నాలి శరీర సంబంధమైన జీవితం పై పైకి పై పైకి ఎదగాలి సమూహేలు దేవుని మందిరంలో ఇంకా ఎదుగుతున్నాడంట ఆయన ఇంకా ఎదుగుతున్నాడంట అలా మనము ఎదిగే వారముగా ఉండాలి దేవుని కృపను బట్టి మరి కొద్దిసేపు నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను నా సాక్ష్యానికి ముందు ఈ మాటలు కూడా చెప్పాను ఈ మాటలు ఏదో టైం పొడిగించడానికో అనవసరంగా నేనేం చెప్పలేదు కానీ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి మళ్ళీ సాక్ష్యంలోకి వెళ్తే ఈ మాటలు చెప్పడానికి అవదు అందుకనే మీకు ఒక మేలుకొల్పు లాంటి మాటలు అనమాట ఒక మేలుకొలుపు ఇచ్చి నేను సాక్ష్యంలోకి వెళుతున్నాను అదేమిటి అని అంటే నేనేమి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో నుంచి ఏమి రాలేదు కానీ క్రిస్ క్రైస్తవుల కుటుంబంలో నుండే నేను వచ్చాను అయితే నా దేవుడు ఎలాంటి వాడు నా దేవుడు ఎలాంటి వాడో మీకు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డాను నా దేవుడు ఏం చేస్తాడు అనేది చెప్పడానికే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ సండే స్కూల్ అనుభవం నాకు లేదు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు ఆ తర్వాత యూత్ మీటింగ్ కూడా వెళ్ళలేదు యవనస్తుల కూడికి కూడా నాకు తెలియదు ఆ తర్వాత యవన పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా ఊర్లో ఒక అన్న మా ఊరు దగ్గర నిడదవోలు అని ఒక ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో మాది ఏంటని అంటే బ్రదర్ అండ్ అసెంబ్లీ జీడిఎం సహవాసం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ అన్న నన్ను ఆ బెరాకాలోకి తీసుకెళ్ళాడు అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుందని అక్కడి నుంచి గుంటూరులో ఉంటాడు రాజ్ కుమార్ గారని చిన్నపిల్లల మధ్యన పనిచేస్తూ ఉంటాడు ఆయన కూడా మా ఊరు దగ్గరే తేతలి అనే ఒక ఊరు తర్వాత పరిచర్య నిమిత్తం సమర్పించుకుని గుంటూరు వచ్చేశాడు రాజ్ కుమార్ ఆయన పేరు చిన్నపిల్లల దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాడు ఆయన యూత్ మీటింగ్కి మెయిన్ స్పీకర్గా పిలువబడ్డాడు ఆ పదహారు సంవత్సరాల వయసప్పుడు నేను కూడా వెళ్ళాను వెళితే ఆ యూత్ మీటింగ్లో అల్లరి చిల్లరిగా ఉంటాం ఆయన చెప్పిన వాక్యానికి మరలా కౌంటర్లు వేయడం నేను కౌంటర్లు వేయడం వల్ల అందరూ నవ్వుతున్నారని ఇంకా ఇంకా రెచ్చిపోవడం ఏదేదో చేసేవాడిని ఒక రోజు గడిచిపోయింది రెండో రోజు కూడా గడిచిపోయింది మూడో రోజు వస్తుంది ఆకరు రోజు ఇలా రాత్రి ఆఖరి కూడిక అది అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకోవాలో పట్టుకుంటాడు ఆ మూడు జరుగుతున్నప్పుడు ఆ మూడో రోజున కూడిక జరుగుతున్నప్పుడు అంశం ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉంది అనేది అంశం ఆ మూడు రోజులు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆ నీకు ఒకటి కొదువుగా ఉంది అన్న అంశం మీదే మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన ఆఖరి మెసేజ్ ఆఖరిగా ఇస్తూ ఉన్నప్పుడు ఈ నీకు ఒకటి కొదువుగా ఉంది మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అనుకుంటా ఇరవై ఒకటి అనుకుంటాను చదువుతారా మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది చాలం నీకు ఒకటి కొదువుగా ఉంది అని మాట్లాడుతూ నీకు రక్షణ కొదువుగా ఉంటే ఈ రాత్రే దేవుడు ఆయన వచ్చిన లేకపోతే నువ్వు వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్ళినా నువ్వు రక్షణ లేకపోతే నువ్వేమవుతావు నువ్వు నరకానికి పోతావు అంటూ ఒక కొన్ని కొన్ని సాదృశ్యాలు చెప్తూ ఒక ఆయన్ని ఒక పాస్టర్ గారు చాలా రోజుల నుంచి చర్చకు రమ్మని బ్రతిమాలాడు రేపు 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 అంట వాయిదాలు వేశాడు ఒక రోజున ఆయన ఇంటికెళ్తూ ఉంటుండగా యాక్సిడెంట్ అయ్యి ఒక లారీ గుద్దేసింది అక్కడికి అక్కడే చనిపోయాడు రక్షణ లేదు ఎన్నో రోజుల నుంచి సేవకుడు చెప్పాడు కానీ ఆ మాట వినకుండా రక్షణ పొందకుండా చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అతనికి ఏం సుఖం చనిపోయిన తర్వాత నరకానికి వెళతాడు నరకంలో యాతన పడుతూ ఉంటాడు అని చెప్పినప్పుడు ఎందుకో రోజు చెప్పే అవి మూడు రోజుల నుంచి వింటున్న మాటలే కొత్తగా ఏమీ లేవు కానీ ఆ రాత్రి ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక గుణపం పట్టుకుని నన్ను పొడుస్తూ ఉంది ఆ మూడు రోజులు కూడా వేళకొలంగా ఎటకారంగా ఆయన చెప్పే మాటలకు జోకులు వేసుకుంటూ కౌంటర్లు వేసుకునే కూర్చునే నాకు ప్రతి మాట కూడా గుణపంతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇదేంటిది మూడు రోజుల నుంచి కూడా సరదాగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఇప్పుడేంటి మాట తేడాగా వినిపిస్తుంది నాకు ఈ మాట ఒక గుణపంతో పొడిచినట్టు అనిపిస్తుంది ఏంటి అనే ఆలోచన వచ్చింది చివరికి వాక్యం ముగించింది ప్రార్థన చేసేటప్పుడు ఆఖరి ప్రార్థన చేస్తుంటే నాకు సంబంధం లేకుండానే నాకు తెలియకుండానే నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి దేవుని దగ్గర ఏడుస్తున్నాను చిచ్చా నేను ఎలాంటి పాపం చేశానా ఎంత పాపం చేశానా ఎలాంటి మాటలు మాట్లాడానా ఎలాంటి చిన్న చిన్న తప్పులు చేశానా అని గుర్తుకొస్తున్నాయి బాధ వస్తుంది వస్తుంది చాలా ఏడుతున్నాను ఏడ్చిన తర్వాత ఆ సేవకుడితో చెప్పాను ఏంటన్నా మూడు రోజుల నుంచి నేను వాక్యం విన్నాను నాకు ఏమనిపించలేదు ఇప్పుడు ఇలాగ అనిపించింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరి కూడుకులో నీతో మాట్లాడాడు గనక నీకు సంబంధం లేకుండానే నీకు చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చినాయి నీకు సంబంధం లేకుండానే నువ్వు వేడిచావు ఇదే పరిశుద్ధాత్మ అంటే ఇదే రక్షణ అనుభవం అంటే అని ఆయన చెప్పాడు ఆ తర్వాత నేను మా ఊరు వచ్చి మా నేను వెళ్తున్న సేవకుడిద చెప్తే ఆయన కూడా సంతోషించాడు మాకు వెంటనే బాప్తృషం ఎవరు బ్రదర్ అన్న అసెంబ్లీలో సంవత్సరం రెండు సంవత్సరాలు కనిపెడతారు నిలబడతామా పడిపోతామని నన్ను సంవత్సరం నాకు కనిపెట్టారు బాప్తం ఇచ్చారు బాప్తం ఇచ్చిన తర్వాత ఆ జీడిఎం సంఘాల్లో సేవకులు ఉండరు ప్రత్యేకంగా సంఘ పెద్దలే దాన్ని నడిపిస్తూ ఉంటారు అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ముగ్గురు పెద్దలు ఉండేవారు ముగ్గురు పెద్దలు కూడా ఒక ఆయన మలేషియాలో జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడు మెయిన్ ఉండే ఆయన రెండో ఆయన కరెంట్ ఆఫీసులో బిల్ కలెక్టర్ ప్రమోషన్ వచ్చింది రాజమండ్రికి అని చెప్పి రాజమండ్రికి వెళ్ళిపోయాడు మూడో ఆయన దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని అని చెప్పి ఈ రామన్నపేట చిటియాల దగ్గర రామన్నపేట అక్కడికి వెళ్ళిపోయాడు ఐజీఎం సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు సంఘం అప్పటికే రెండు వందల మంది ఉన్నారు ఖాళీ అయిపోయింది నేను ఒక్కడిని యాక్టివ్గా ఉన్నాను ఆ సంఘంలో ఇక ఒక పెద్ద ఆయన ఎలాంటి ఆయన సామ్యులు గారు లేచి ఆనందం నువ్వు నిలబడి వాక్యం చెప్తే ఈ రెండు వందల మంది అయినా ఉంటారు లేకపోతే ఎవరిని నచ్చిన కడకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటున్నాడు నాకేం తెలుసు వాక్యం చెప్పడం పేతురు యాహాను యాకోబ్ అంటే తప్ప నాకు వాక్యం చెప్పడం తెలియదు నాకు అసలు రాదు నాకు ఆ రోజు గురువారం ప్రతి గురువారం నియమాప కూడుకుంటుంది మాకు అక్కడ ఈ రోజు కూడా ఆ వాక్యం చెప్పమన్నారు నేను ప్రార్థన చేసుకున్నా ప్రభు నాకు వాక్యం చెప్పడం రాదు నేను బాప్త తీసుకుని మహా అయితే సంవత్సరం అవుతుంది పేతురు యాహాను యాకోబు పౌలు అంటాం తప్ప వాక్యం ఎలా చెప్పాలో నాకు రాదు కాబట్టి ఒకవేళ ఆదామకి అవక యేసు ప్రభు పుట్టాడు అని అంటానేమో మరి నాకు తెలీదు ఏం చేయను అలాగనకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఎలాగనాలో నాకు తెలీదు నన్ను క్షమించు అని చెప్పి పది నిమిషాలు మాట్లాడతానని చెప్పాను ఆ పది నిమిషాలు పది నిమిషాలు దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఆ సంఘాన్ని నేనే నడిపించుకున్నా అయితే అప్పటికి నేను డీసీఎం మెకానిక్గా పనిచేసేటోడిని డీసీఎం మెకానిక్ అంటే నాకు చాలా ఇష్టం మెకానికిజం నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టము అని అంటే మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవాడు ఆ గ్యాంగ్ మ్యాన్గా ఆయనకి కూడా ఫిట్స్ ఉండేది ఆ ఫిట్స్ ఉంటే కొన్ని కొన్నిసార్లు పడిపోయి డ్యూటీకి వెళ్ళేవాడు కాదు ఆ తర్వాత డ్యూటీకి వెళ్తే ఆ పైన ఉన్న అధికారులు నువ్వు చెప్పా చేయకుండా మానేసావు డ్యూటీ వెళ్ళి డాక్టర్ సర్టి రా అవి అనేవాడు మా నాన్న చేతులు కట్టుకుని తప్పు అయిపోయింది అయ్యారు నన్ను క్షమించండి మరి ఫిట్స్ వచ్చేసింది చెప్పలేకపోయాను అయ్యారు క్షమించండి గంటల గంటలు చేతులు కట్టుకుని బతిమాలేవాడు అప్పుడప్పుడు నేను క్యారేజ్ పట్టుకెళ్ళేవాడిని ఆయనకి నేను చూసేవాడిని మా నాన్న చేతులు కట్టుకుని ఆయన బతిమాలుతున్నాడు అంటే ఎంత చదువుకున్నా ఐఏఎస్ చదివినా ఇంకోటి చదివినా ఇంజనీర్ చదివినా నాకంటూ పైన బాస్ ఉంటాడు ఆ బాస్ దగ్గర నాకు ఏదైనా సెలవు కావాల్సి వస్తే చేతులు కట్టుకుని అయ్యగారు నాకు సెలవు ఇవ్వండి అని అనాలి ఆయన ఉంటే ఎత్తాడు లేకపోతే లేదు అవసరమా చదువుకుంటాం చదువుకుంటేనే బతకాలా చదువు లేకపోతే బతకలేమా ఈ చదువు అంత అవసరమా అనుకున్నా అప్పటికి నా నేను చదివేదే ఏడో తరగతి ఏడో తరగతి వయసులోనే నాకు అలాంటి ఆలోచనలు వచ్చింది నా పైన ఎవరు బాస్ ఉండకూడదు బాస్ ఉంటే నేనే నాకు బాసుని మరి నాకు నేనే బతకాలని అంటే నా పైన ఎవరు బాసులు ఉండకూడదంటే ఎలా బతకాలన్న ఆలోచన ఏడో తరగతిలోనే వచ్చింది దేవుని కృప చేత ఏడో తరగతి ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదు ఇంకా ఇంకెందుకు వెళ్తాం పెయిల్ అయిపోయి ఏ మోఖం పెట్టుకుని వెళ్తాం సిగ్గు లేకుండా వల్ల నేను నాకు ఇష్టం లేదు మా నాన్న అన్నాడు మరి చదువుకుంటావా ఆగిపోతావా అన్నాడు ఆగిపోతానాన్న మరి ఏం చేస్తావా అన్నాడు నేను మెకానిక్ నేర్చుకుంటాను అన్నాను మెకానికే ఎందుకు నేర్చుకుంటానంటే మెకానికల్ దగ్గర కొత్త సామాన్లు అమ్మేవాళ్ళు పాత సామాన్లు అమ్మేవాళ్ళు డోర్లు వాళ్ళు ఎలక్ట్రిషన్ వాళ్ళు పెయింట్ వాళ్ళు ఆ కట్టలు పనిచేసేటోళ్ళు రకరకాల జనం ఉంటారు లేత మిషన్ వాళ్ళు పౌండరీ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ బాస్ ఎవరంటే మెకానికే మెకానిక్ ద్వారా వెళ్ళాలి పనులన్నీ కూడా కాబట్టి పదిహేడు సంవత్సరాలు ఇప్పుడంటే నాకు తెలిసి పని రానోళ్ళు కూడా రోజుకి ఐదు వందలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు పదిహేడు సంవత్సరాలు రూపాయి నాకు వాళ్ళు ఇవ్వలేదు నేను తీసుకోలేదు కష్టపడి రాత్రానుక పగలానుక పనిచేసి పన్నే చేసుకున్నాను మొత్తం ఏంటి డీసీఎంలు ఏంటి డీసీఎంలేంటి చేసుకున్నాను ఆ తర్వాత కొత్తగా మార్కెట్లోకి ఈ ఐసర్లు వచ్చినాయి ఐసర్లు మెకానికిజం కష్టం ఎవరో చేయట్లేదు మాకు తెలీదు అందుకని కంపెనీ వాళ్ళు వచ్చి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఆ వైజాగ్ గాజువాకలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ తీసుకుని మమ్మల్ని అందులో పెట్టి మూడు రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు ఐసర్ కంపెనీకి ఐసర్ బండికి ఎలా రిపేర్ చేయాలి దానికి రి మెకానిజం ఎలా కానీ మూడు రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు సుమారుగా పదిహేను వందల మంది వెళ్ళాం ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి పదిహేను వందల మంది వెళ్ళాం ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇంజిన్కి క్యామ్ అని ఒకటి ఉంటుంది ఆ క్యామ్ విరిగిపోయింది అక్కడ వాళ్ళు అన్నారు ఈ క్యామ్ ఎందుకు ఇరిగిపోయింది ఇంజిన్లో ఇరు ఇరిగిపోవడానికి రీజన్ ఏంటి మీరు కనిపెడితే జపాన్ కూడా వెళ్ళి ఆ ఐసార్ కంపెనీలో మీరు మెకానికిజం చేసుకునే సర్టిఫికేట్లు ఇస్తామన్నారు అప్పుడు అందరం కూడా ఆ ఇంజిన్లో ఉన్న క్యామ్ ఎందుకు ఇరిగిపోయిందని ఆలోచిస్తే అందరూ సమాధానం చెప్పారు ఎవరికి తోసింది వాళ్ళు నేను కూడా సమాధానం చెప్పాను ఏమనంటే అక్కడ వైజాగ్లో రోడ్లు తిన్నగా ఉండవు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటాయి అలాగా ఆ ఘాటీలు దిగేటప్పుడు ఆ లోడ్ అంతా కూడా దాని మీదకి వచ్చి ఇంజిన్ మీద పడి అది ఊపిరి మామూలుగా పీల్చుకుంటే ఉల్లగలుగా అంటాం ఊపిరి పోతే అంటాం అలాగే ఇంజిన్ కూడా అంతే ఆ బండి లోడ్ అంతా వచ్చి ఇంజిన్ మీద ఆడితే అది ఊపిరి పీల్చుకోవాలి కదా దానికి ఊపిరి అందక అందులో ఉన్న క్యామ్ విరిగిపోయింది ఈ లోడ్ వచ్చి ఇంజిన్ మీద పడతాం ఆ లోడ్ వచ్చి ఆ వెనకాల లౌజింగ్ మీద పడింది అది వచ్చి గేర్ బాక్స్ మీద పడింది అది వచ్చి ఇంజిన్ మీద పడింది ఆ క్యామ్ చిన్నగా ఉంటుంది కాబట్టి దాని కెపాసిటీ సరిపోదు కాబట్టి ఇరిగిపోయింది అని చెప్పాను అలాగ పదిహేను వందల మందిలో మూడు వందల ముగ్గురిమే సెలెక్ట్ అయ్యాం కరెక్ట్ ఆన్సర్ చెప్పాం నాకు ఐసర్ కంపెనీ వాళ్ళు బెస్ట్ మెకానిక్ అని సర్టిఫికేట్ ఇచ్చారు ఒకవేళ నువ్వు కావాల్సే జపాన్ వెళ్ళిపోయి ఆ షోరూంలో చేసుకున్నా కానీ లక్షల లక్షల జీతం మొత్తం నువ్వు బాగా బతుకుతావు అన్నారు ఓ పక్కన సేవ చేస్తున్నాను ఓ పక్కన మెకానిక్ చేసుకుంటూ ఉన్నాను పదిహేడు సంవత్సరాలు నేర్చుకున్నాను సొంతంగా షెడ్డు పెట్టేసుకున్నాను సొంతంగా షెడ్డు పెట్టుకున్న టైంలో ఒక విషయం జరిగింది రాజమండ్రి ప్రాంతంలో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి నాకు ఇష్టమైన స్పీకర్ ఒక ఆయన సిద్దిపేటలో ఉంటాడు బ్రదర్ ప్రకాష్ గారని చాలా పర్ఫెక్ట్ మ్యాను చాలా బాగా వాకింగ్ చెప్తాడు ఆయన కూడా మా ఊరే దేవుడి సేవకు పిలితే సిద్ధిపేటకి వెళ్ళిపోయాడు తెలంగాణలో ఆయన వాకింగ్ చెప్తూ ఉంటే వెళ్ళాను వాకింగ్ చెప్పారు అయిపోయింది మరలా వేరే చోటకి మేము పడుకోవడానికి రావాలి వస్తూ ఉంటాను ఆ ఏరియాలో ఆ తోటలు ఉంటాయన్నమాట ఆ నేల ఇసుక నేల తోటలు ఉంటాయి పుంతలు అంటారు చిన్న చిన్నగా ఉంటాయి ఇసుక పుంతలు అనమాట వాటిలో నుంచి నడిచి రావాలి ఆ ఏరియా అలాంటిది ఏజెన్సీ అంటారు దాన్ని వస్తున్నాం సరిగ్గా మేము వచ్చే ఇంటికి మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి ఆ ప్రఖ్యాత గాంచిన పాములు ఉన్నాయి అక్కడ రక్త పింజరు రక్త పొడ జానడే ఉంటుంది అది అంతకుమించి మించి అది చాలా డేంజర్ పాము అనమాట ఆ ఏరియాలో ఉంటాయి ఆ పాము నా ఏళ్ళు మీద కరిసింది కాలు మీద ఏళ్ళ మీద కరిస్తే ఇలా ఇచ్చిరాను కాలు ఆ పాము వెళ్ళి మెయిన్ రోడ్డు మీద పడింది ఒక లారీ వస్తే ఆ లారీ ఎక్కేసింది ఆ పాము మీద చచ్చిపోయింది ఈ పాము కరగకూడదు చాలా డేంజర్ అని నాకు తెలీదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఒక ఐదో తరగతితో ఎంతో చదువుతున్న బాబు ఆ మొలతాడు తింపేసి నా కాలుకి కట్టేశాడు ఆ జాన్ వేసలే అంటే చిన్నబాబు నా కాలు కట్టేస్తే ఇద్దరు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు ఆ డాక్టర్లు తెలుసు ఆ పాములు ఉంటాయి కరుస్తాయని ఆ ఫ్రిడ్జ్లో ఇంజక్షన్లు పెట్టారు రెండు ఇంజక్షన్లు ఎలాగానే నాకు చేశారు ఆ ఇంజక్షన్లు ఆ తర్వాత పదిహేను లారీలు ఉన్న వానర్కి అలాంటి పామే కరిచింది వేరే చోట తర్వాత ఒక రైతును కూడా కరిచింది నాకు ఇంజక్షన్ చేసిన అరగంటలో వాళ్ళు వచ్చారు ఇంజక్షన్ లేవు నాకే చేశారు రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు కనుక కార్లు బుల్లెట్లు వేసుకుని తిరిగారు దొరకలేదు నా కళ్ళ ముందే చనిపోయేవాళ్ళు అప్పటికి నా వయసు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఆ డాక్టర్ వచ్చి ఇలా భుజం మీద కొట్టి నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా నువ్వు ముందొచ్చావు రెండు ఇంజక్షన్లు ఉంటే నీకే చేశాను వాళ్ళకి ఆ ఇంజక్షన్ లేక వాళ్ళిద్దరూ చనిపోయారు వాళ్ళు అన్నారు అప్పుడు నేను ఆ బల మీద కూర్చొని అనుకున్నాను ప్రభు మా అమ్మ నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని ఒక అక్క చెల్లుంది పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని నేను చనిపోతే మరి మా అమ్మ నాన్న ఏమైపోదురు నన్ను బతికించావు కాబట్టి పూర్తి టైం ఫుల్ టైం నీ సేవలో ఉంటాను ప్రభువా అనుకున్నాను అనుకున్నాను కానీ ఆ వయసాలంటది అది సరైన వయసు చంచలమైన వయసు పదహా పదిహేడు పద్దెనిమిది అంటే చంచలమైన వయసు అనుకున్నాను కానీ ఏముందలే పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ సువార్త చేయలేదండి అలాగే నేను కూడా మెకానిక్ పనిచేసుకుంటూ నేను సేవ చేస్తాను అనుకున్నాను ఆ తర్వాత పెళ్ళయింది మా అక్కకు పిల్లలు లేరు నాకంటే ముందు పెళ్ళయింది మా చెల్లికి పెళ్ళి అయింది పిల్లలు లేరు నాకు పెళ్ళయింది మా భార్యకు యభాస్ అయిపోతుంది ఇదేంటి మా కుటుంబానికి ఇదో శాపమా ఏంటి మా అక్కకి లేరు చెల్లికి లేరు నాకు కూడా మా భార్యకి ఎలా అవుతుంది ప్రభు నువ్వు ఒక మగపిల్లోని ఇస్తే గనక ఫుల్ టైం నీ సేవలో ఉంటాను అనుకున్నాను దేవుడు మగపిల్లోని ఇచ్చాడు మరి ఒకసారి పాము కడితే వస్తాను అనుకున్నాను ఫుల్ టైం రాలా మరలా నాకు మగపిల్లోని ఇస్తే వస్తాను అనుకున్నాను రావట్లేదు కారణం ఏంటంటే డబ్బులు విపరీతంగా వచ్చేస్తున్నాయి నేను ఎక్కడ రీచ్ అవ్వాలనుకున్నానో అక్కడ రీచ్ అయ్యాను నేను బతుకుతున్నాను నా ద్వారా ఇరవై ముప్పై మంది బతుకుతూ ఉన్నారు పెయింట్ వాళ్ళు ఏంటి సామాన్ల వాళ్ళు ఏంటి ఎవరైతే ఏంటి ఆ ఎలక్ట్రిషన్లు ఏంటి ఇరవై మంది నా హ్యాండ్ ఓవర్లో బతుకుతున్నారు ఎంత షెడ్ వేసుకున్నాను వాళ్ళందరూ చిన్న చిన్న బాక్సులు పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు సాయంత్రం అయ్యేటప్పటికి నేను పని చేసేది ఎలాగున్నా కానీ వాళ్ళ ముప్పై మందికి కూడా మెకానిక్ గారు ఈ డబ్బులు ఉంచండి ఈ డబ్బులు ఉంచండి మరి నేను పని ఇస్తేనే కదా వాళ్ళకి వెళ్ళేది ఒకవేళ నేను పని ఇవ్వకపోతే వాళ్ళకి వెళ్ళదు అందుకని నేను నాకు పని ఇవ్వడేమో అని భయమేసి సాయంత్రం వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన పనిలో భాగం లాగా తెచ్చి నాకు ఇచ్చేసేవారు నేను కుర్చీలో కూర్చుంటే నా జేబులు నిండిపోయి ఇంకా సేవ ఎందుకు ఇంకా సేవతో పని ఏముంది ఆయన పౌలు గారు అక్కడ నాకు అడ్డు ఉన్నాడు పౌలు గారు పని చేసుకుంటా బతుకుతున్నాడు నేను కూడా అలాగే బతుకుతాను కదా అనే ఒక అడ్డు ఉంది నాకు కానీ పౌలు గారి విషయంలో దేవుని చిత్తం అది నా చిత్తంలో ఫుల్ టైం చేయాలనేది దేవుని చిత్తం అందుకని పౌలు గారిని పేతురు గారిని అడ్డెట్టుకోవడానికి నేను సరిపోను ఆయన ఆయన సేవ అయింది ఆయన సమర్పణ అయింది దేవుడు ఆయన వాడుకున్న విధానం అయింది అప్పుడు ఆయనది నాకు రావాలంటే వస్తుంది మీది నాకు రాదు నాది మీకు రాదు ఎవరి పిలుపు వాళ్ళదే ఎవరి పని వాళ్ళదే ఎవరి పరిచర్య వాళ్ళదే రోజులు గడుస్తూ ఉంటానుగా సేవకు రాకపోయేటప్పటికి డబ్బులు చూస్తే దేవుడు అన్నాడు నువ్వు వస్తావా రావా అన్నాడు నేను సేవ చేస్తున్నాను నేను రాను ప్రభా నాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అన్నాను నీ కొడుకును కొడతాను నువ్వు ఎలా రావో చూస్తాను అన్నాడు ఆ తెల్లారే దేవుడు నాతో చెప్పాడు నా కొడుకును కొట్టాడు ఈ కుడిపట్ అంతా పనిచేయడం మానేసింది నా కొడుకు రెండో సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు రెండో సంవత్సరం నుంచి కుడిపాటు పనిచేయట్లేదు ఆ ఫిట్స్ వస్తూ ఉంది తర్వాత ఏడ్చేవాడు ఎందుకు ఏడ్చేవాడో తెలియదు ఈ షెడ్లో సంపాదించిన డబ్బులన్నీ కూడా పట్టుకెళ్ళి హాస్పిటల్లో పోసేస్తే ఒక్క డాక్టర్కి అర్థమయ్యేది కాదు ఎందుకు ఏడుతున్నాడో తెలియదు కాదు ఆయన భుజం మీద పెట్టుకుని ఊరుకోబెట్టి ఊరుకోబెట్టి చెవులు పగిలిపోతాయేమని అని అనిపించేది ఊడుకోబెట్టలేక ఆడు ఊరుకునేవాడు కాదు అట్లాగా ప్రభు ఇంతకన్నా ఎక్కువ కొడితే నేను తట్టుకోలేను ఇక వచ్చేస్తాను నీ సేవకని చెప్పాను అన్నీ విడిచిపెట్టుకున్నాను అన్ని టూల్స్ పక్కా మెకానిక్ ఇచ్చేసాను నేను సేవకి వెళ్ళిపోతున్నాను ఇంకా చేయను అనుకున్నాను సేవకు వచ్చేసాను సేవకు వచ్చేసిన తర్వాత దేవుడు ఒక ఆమెను మా ఇంటికి ఇలాగ ఆదివారం వాకింగ్ చెప్పేసి భోంచేసుకుని ఇంటికాడ పడుకున్నా ఆ తణుకు అనే ఒక ప్రాంతం ఉంది మా దగ్గర ఆ తణుకు నుంచి ఒక ఆమె వచ్చి ఇది ఆనందినా అంది నేను పడుకున్నాను కానీ కొంచెం మెలకుగా ఉన్నా ఆనంద ఇల్లేనా అంటే మా అమ్మంది అవును ఆ ఆనంద ఇల్లే దేవుడు నాతో మాట్లాడాడు నీ కొడుకు సేవకు వస్తానన్నాడు సంపూర్ణంగా రావట్లేదు నీ దేవుడు సేవ నా దేవుడు సేవకు రమ్మన్నాడు ఫుల్ టైం నీ కొడుకుతో చెప్పు అన్నది సరే చెప్తానమ్మా లేచాక కొంచెం ఛాయ్ తాగేళ్ళు టీ తాగేళ్ళు అని అంటే మీ ఇంటికాడ పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దన్నాడు దేవుడు అని వెళ్ళిపోయింది అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు నేను పండుకున్నా ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు ఒక దర్శనం వస్తుంది అదే ఫస్ట్ అదే లాస్ట్ ఫస్ట్ దర్శనం అదే లాస్ట్ దర్శనం కూడా అదే వస్తున్న టైంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే నేను పిలిచిన వాడు మా ఇంటికి వచ్చి ఒక పెద్ద తెల్ల జుట్టు తెల్ల బట్టలు వేసుకుని నువ్వు సేవకు వస్తానని ఒప్పుకున్నావు కదా ఆ ఆయన నేను పిలుస్తున్నాడు రా అన్నాడు ఎల్లారి గట్ల నాలుగు అవుతుంది ఆ నాలుగు అయ్యేటప్పటికి నువ్వు రా అనేటప్పటికి వెళ్ళాను అక్కడ ఒక మైదా ఫ్యాక్టరీ ఉండాలి మైదా ఫ్యాక్టరీ ఉంటే అక్కడ ఏముంది అని అంటే కొబ్బరి తోట ఉంది ఇదేంటి ఇక్కడ మైదా తోట ఫ్యాక్టరీ ఉండాలి తోట ఉంది ఏంటి అనుకున్నా సరలేదు ఉంటే ఏంటి నన్ను పిలిచిన ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కొబ్బరి తోటలో కాయలన్నీ రాలిపోని నడవడానికి కూడా వీలు లేదు కష్టంగా నడుస్తున్నాను నడిచేటానికి ఒక పెద్ద నేను అని మనసులో అనుకున్నా ఈ రైతుకి ఏమన్నా పిచ్చా ఏంటి ఈ ఎండిపోయిన కొబ్బరికాయలన్నీ కూడా రెండు లారీలు వేసుకుని హైదరాబాద్ పట్టుకుపోతే లక్ష లక్షలు వస్తాయి ఎందుకు ఇలాగా పాడు చేసుకుంటున్నాడు అనుకున్నాను మనసులో ఒక ఆయన ఇంకొక ఆయన తెల్లబట్టలు వేసుకుని వచ్చి దేవుడు అందుకే పిలిచాడు ఆత్మలు అలా కాస్తున్నాయి రాలిపోతున్నాయి ఒబ్బుడు చేసేటోళ్ళు లేరు ఆ ఒబ్బుడి చేయడానికి దేవుడు నేను పిలిచాడు అన్నాడు సరే ఆయనకి వస్తావా అన్నాడు నన్ను పిలిచినోడు ఆయన కాదు వస్తాను రాను ఏం చెప్పలా చివరికి వెళ్ళిపోయాను ఆయన అవతలు ఉన్నాడు నేను యువతలు ఉన్నాను మధ్యన వరిసేనుంది గట్టు ఉంది ఆ గట్టు మీద నుంచి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను కానీ గట్టు మీద కాలేస్తే పడిపోతున్నాను నాతో అవ్వట్లేదు సర్లే అని చెప్పి గట్టుకి అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని నడవడం ప్రారంభించాను నడుస్తున్నాను ఈలోపు వేరే ఆయన వచ్చి నేను ఏదో కూర్చొని నిద్రపోతున్నాను ఏమనుకుని ఆనందం ఆనంద ఆనందం అనేది అనేటప్పటికి వెలుగు వచ్చేసింది నాకు మళ్ళా ఏం జరిగిందో అదే ఫస్ట్ దర్శనం అదే లాస్ట్ కూడా ఈరోజు కూడా మళ్ళీ అలాంటిది ఏం కనిపించలే అయితే ఇదంతా కూడా ఒక అన్న ఉన్నాడు నన్ను యూత్ మీటింగ్ తీసుకెళ్ళాడు అన్న అన్న ఆ అన్న కూడా హైదరాబాద్లో ఉంటాడు గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన దగ్గర పంచుకున్నాను ఇదంతా కూడా ఇలా జరిగిందని అంటే సరే నువ్వు హైదరాబాద్కి వచ్చాయి అప్పటికే నాకు ఒక కొడుకు కూతురు పుట్టారు నువ్వు హైదరాబాద్కి వచ్చి ఒక కెమికల్ కంపెనీలో అక్కడ పని చేసుకుంటే ఒక సంవత్సరం పని చేసుకుంటే దేవుడు ఏదైనా స్థలం చూపిస్తే నేను అక్కడ సేవకు పంపిస్తాను నా సపోర్ట్ కూడా కొంత స్థిరపడే వరకు ఉంటుంది అని అన్నాడు వెళ్ళాను వెళితే ఒక అనుకున్నట్టుగానే ఒక ఇల్లు ఇచ్చారు కంపెనీలో జాయిన్ అయ్యాను పని చేసుకుంటున్నాను రోజులు గడిచేటప్పటికి నన్ను తీసుకెళ్ళిన ఆయనకి ఒక దొర పరిచయం అయ్యాడు అమెరికాలో డాన్ రస్సులని కుంభవర్షం కురవడం ప్రారంభించింది సంవత్సరానికి ఆరు ఏడు కోట్లు ఆయన ఇంటికోడు ఉండేవాడు కాదు దేశ దేశాలు తిరిగేవాడు రాష్ట్రాలు తిరిగేవాడు నన్ను అక్కడ పెట్టేవాడు అసిస్టెంట్ పాస్టర్గా చేశాడు అన్న నేను ఈ లూయిస్ ఫిలిప్ బట్టలు కావాలంటే అప్పట్లో నేను అప్పుడేంటి ఇప్పుడేంటి నేను వేసుకునే బట్టలు ఐదు వేలు పైన ఉంటాయి భోజనాలు కూడా నాకేం లో నా చేంటే డబ్బేనండి కుర్చీ చేసి కూర్చుంటే ఏం పని చేయకపోయినా అన్నని అన్నాను అన్న నాకు ఈ డబ్బు ఈ జీవితం కావాలంటే నేను సుత్తి శానం పట్టుకుని రోడ్డు మీద ఉంటే ఒక ఇంజిన్ ఆయిల్ మారితే వెయ్యి రూపాయలు వస్తాయి నాలుగు వీల్స్కి గ్రీజ్ పెట్టుకుంటే ఐదు వేలు వస్తాయి ఈజీగా ఒక పది ఆయిల్ మార్చేయగలను ఈజీగా నాలుగైదు గ్రీజులు పెట్టేస్తే నాకు ఎంత లేదైనా రోజుకి ఇరవై ముప్పై వేలు సంపాదించేస్తాను ఈ డబ్బులు అమెరికా డబ్బులతో నాకేం పని లేదు నాకు సేవ కావాలి అంటే తమ్ముడు నువ్వు ఉన్నావనే నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను నా సంఘాన్ని నా కుటుంబాన్ని విడిచిపెట్టుకుని తిరుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఉన్నావు అనే ఒక ధైర్యంతో నువ్వే లేకపోతే నేను ఎక్కడ తిరుగుతాను తీసుకొచ్చిన నాకు తెలీదా నేను చూస్తాను అన్నాడు సర్లే నమ్మాను ఒకటి రెండు పదమూడు సంవత్సరాలు గడిచిపోయింది ఇక ఏమీ చేయట్లేదు వాడుకుంటున్నాడు నిలదీశాను ఏంటని అంటే ఇంక నేనేం చేయలేను నీకు ఇష్టమైతే ఉండి అలా వెళ్ళిపో అన్నాడు పదమూడు సంవత్సరాల తర్వాత సరే ఇక దేవుడు పిలిచాడు దేవుడు పిలిచాడు కదా దేవుడే ఏదో చేస్తాడని వచ్చేసాను హైదరాబాదులో ఐదుగురు బతకాలి మాటలు కాదు హైదరాబాదులో ఒక్కళ్ళు బతకాలంటేనే అంటేనే కష్టం ఇక నా పని అయిపోయింది మా ఊరేళ్ళిపోయి అక్కడ పెద్ద థౌడ్ ఫ్యాక్టరీ ఉంది ఆయిల్ ఫ్యాక్టరీ అందులో ఏ వాచ్మెన్గా చేసుకుంటూ పిల్లలకి ఆడపిల్లలకు దారి చేద్దాము ఇంకా ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నా కరెక్ట్ రూట్లో పడ్డాను అనమాట నాకు డైరెక్షన్ చేసేటోళ్ళు చెప్పేటోళ్ళు లేరు ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేటోళ్ళు లేరు అక్కడ మానేసి ఎప్పుడైతే దేవుని సేవకు అన్నీ విడిచిపెట్టుకుని వచ్చి కరెక్ట్ రూట్లో పడ్డానో అప్పుడు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు యాన అడుగు భాగానికి వెళ్ళిపోయాక యానాతో పని ప్రారంభించాడంట ఎలిసా శిష్యుల దగ్గర ఒక శిష్యుడు చనిపోతే ఆయన భార్య దగ్గర నీ దగ్గర ఏముందని ప్రవక్త అడిగితే అడుగుకెళ్ళిపోయిన నూనె తప్ప బాటిల్లో నా దగ్గర ఏమీ లేదు పేతురు కూడా సముద్రంలో ముడిగిపోతూ అడుగు భాగానికి వెళ్ళిపోయాక చేయి పట్టుకుని దేవుడు పైకి లేపాడు దేవుడు ఎవరిని వాడుకోవాలన్నా అడుక్కెళ్ళిపోవాలన్నమాట ఇక నేను సున్నా నాకు ఇంకేమీ లేదు సాయంత్రానికి ఏమీ లేదు దేవుడు నాకు ఇస్తే తింట లేకపోతే పస్తులు పడుకుంటా అనే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి వాక్యం అదే చెబుతుంది నా బ్రతుకు కూడా అదే అప్పుడు అలాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఏమీ లేవు ఆ పిల్ల మా పెద్ద పాప టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ పక్క స్కూల్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోదామంటే అంటే టెన్త్ క్లాస్ ఏమవుతుందో కష్టపడి చదివించాను ఈ సంవత్సరం అడుక్కుని తిన్నాయి నా బతికి ఈ టెన్త్ అవగానే మా ఊరేళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాను రోజు ప్రార్థన చేసుకునేవాడిని ప్రభు నేను ఇలా బతికేవాడిని ఈ రోజున అడుక్కుంటే నీ ఆమానికి అవమానం దేవుని సేవకుడంట అడుక్కుంటున్నాడంట అని నీ ఆమానికి అవమానం మరి ఏం చేయను ప్రభావ నువ్వు పిలిచావు కాబట్టి నేను సమస్తం విడిచిపెట్టుకుని వచ్చాను మరి ఏం చేయను ప్రభు అని ఏడుత్వం ప్రారంభిస్తే ఒక రోజున ఒక ఆయన బంజారా హిల్స్ అని అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఏమీ లేవు ఇంట్లో ఆ ఇల్లు అంతా దులిపితే కొన్ని ప్లాస్టిక్ సామాన్లు కొన్ని ఇనప సామాన్లు దొరికినాయి అవి అమ్మితే పదహారు రూపాయలు వచ్చినాయి ఏం చేయాలి పదహారు రూపాయలతో తెలిసిన అవి అమ్మితే పదహారు రూపాయలు వస్తే తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఇచ్చి బాగా తెలుసు సాంబార్ పెట్టుకుంటాము ఏమన్నా నాలుగు సరుకులు అంటే మూడు ఇచ్చింది ముదిరిపోని బెండకాయలు రెండు ముదిరిపోని ములక్కాయలు రెండు పుచ్చిపోయిన వంకాయలో మూడు అలాగించింది ఆ పుచ్చిపోయిన వంకాయలు వండుతుంది ఏదో కే కేసీఆర్ ముప్పై రూపాయలు ఇస్తే ముప్పై కేజీలు బియ్యం ఇచ్చేస్తున్నాడు మనిషి ఆరు కేజీలు బియ్యం ఉన్నాయి మరి ఏమిలో ఏం చేయాలి అప్పుడు ఆ మూడు ఇస్తే పుచ్చు వంకాయలు పుచ్చులు తీసేస్తే పులిసు సరిపోదే మా పిల్లలకు బాక్సులు పెట్టాలి మళ్ళీ మేము తినాలి ఆ రోజంతా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆ పుచ్చు వంకాయలు పులిసే తినాలి పుచ్చులు తీస్తే సరిపోదామని ఆ పుచ్చులతోనే వండేసింది మా ఆవిడ ఆ పుచ్చిపోయిన వంకాయలే ఒక అంతా తిన్నాం ఆ రెండో రోజున ఆ ముదిరిపోయిన బెండకాయలు పులిసెట్టుకుని తిన్నాం ఆ మూడో రోజున ములక్కాయలు అయిపోయినాయి మరి నాలుగో రోజు గడవాలి కదా పుచ్చియో ఎండియో ముదిరియో మూడు రోజులు గడిచిపోయి నాలుగో రోజు గడవాలి కదా బంజారా హిల్స్ నుంచి ఫోన్ వచ్చింది ఫాస్ట్ గారు నేను మా చర్చిలో కొంతమంది బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి పిల్లలు ఉన్నారు ఢిల్లీ తీసుకెళ్తున్నాను వాళ్ళని అక్కడ కాలేజీలో జాయిన్ చేస్తాను మా దగ్గర ఒక పుట్టినరోజు కూడుకుంది అర్జెంటుగా చూడాలి మీరు అన్నాడు వస్తారంటే ఎందుకు రాను అన్నాను దేవుడు అప్పటికే నాకు బండి ఇచ్చాడు ఆ పెద్ద అయిన బండి కొనిచ్చాడు ఆ బండి ఉంది అన్నాను ఎల్లు పుట్టినరోజు జరిపించుకున్నాను నా జీవితంలో ఆకలి అంటే ఏంటో తెలీదు ఎవరినైనా ఎవరంటే పది రూపాయలు అప్పు తర్వాత ఇస్తామంటాం తెలీదు మా నాన్న రైల్వే ఎంపలే నాకు ఇంకా అలాంటితో పనేముంటుంది ఒక్కడనే కొడుకుని తర్వాత నేను మెకానిక్ని ఎప్పుడు రాత్రి పగల పదివేల రూపాయలు జేబులో ఉండే అప్పుతో పనేముంది నాకు ఆ షాప్ కాడికి వెళ్ళి అరువే రేపు పొద్దున్న ఇస్తమంటాం కూడా రాదు నాకు రాకపోయేటప్పటికీ అంత వైభవంగా పెరిగింది నేను చివరికి పుచ్చిపోయిన వంకాలు పుచ్చిపోయిన ములక్కలు తిన్నా అదిలో చికెను మటన్ చేపలు చికెన్ బిర్యానీ ఆ ప్యారడైజు గోల్కొండ ఫిష్ ల్యాండ్ ఇవన్నీ హైదరాబాద్ ఫేమస్ అవి ఫైవ్ స్టార్ రోజు ప్రతిరోజు అందులో భోజనం చేసే నాకు మూడు రెండు నెలలు మూడు నెలలు ఆ నీసెలాగుంటుందో తెలియదు కనీసం గుడ్డెలాగ ఉంటుందో కూడా తెలియదు ఆ మూడు నెలల తర్వాత పుట్టినరోజు కూడికి అయిపోయి చికెన్ పెడితే నాకు ఈస్టర్ పండుగ ఆ గుడ్ ఫ్రైడే క్రిస్మస్ జనవరి అన్నీ ఒకే రోజు వచ్చినంత సంతోషం వేసింది కానీ ఏడుపు వచ్చింది నేను తింటున్నాను మరి నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అనుకున్నాను అనుకునేటప్పటికి ఆ తర్వాత ఐదు వందలు కానుకిచ్చారు అదే ఫస్ట్ టైం అనమాట నేను బయటికి వెళ్ళి వాకింగ్ చెప్తే ఐదు వందలు కాన్కడం గబాగాబ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను బయలుదేరాను మా పెద్ద పిల్ల ఫోన్ చేసింది డాడీ ఎప్పుడో ఇల్లు ఇంకా రాలేదు ఎప్పుడొస్తావు డాడీ అన్నది వస్తున్నానమ్మా చికెన్ తీసుకున్నాను వస్తున్నాను అమ్మని ఉల్లిపాయలు కొయ్యమని అంటే చికెనా అని పెద్ద క్యాకేసింది రోజు బిర్యానీలు తిని 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 ఉన్న పిల్లలు మూడు నెలల నుంచి ఏమీ లేకపోతే వాళ్ళకి వాళ్ళకు కూడా నాకెంత పండగ వాళ్ళకు కూడా అంతే పండగ అయింది మమ్మీ డాడీ చికెన్ తీస్తున్నాడు చికెనా అని మా ఆవిడ సంతోషం ఆ చికెన్ తెచ్చి వండిన తర్వాత పిల్లలు మా ఆవిడ తింటే వాళ్ళ ముఖం చూస్తే నాకు ఏడిపచ్చేసింది అత్తర భత్తరంగా తింటున్నారు అనమాట ఆ పూట అన్నం ఏడిపచ్చి ఇంత ఇలా బతుకున్నవాడిని భార్య బిడ్డలకి ఒక అర కేజీ చికెన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి మూడు నెలల నుంచి అని ఏడ్చి ఆ రాత్రి ప్రార్థన చేశాను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను ఏంటి ప్రభు అసలు నా పరిస్థితి అని అంటే ఇక తెల్లారేటప్పటికి ఒక అద్భుతం జరిగింది ఒక ఆయన వచ్చాడు నేను అమెరికా వెళ్ళాలి ఎలాగెలాలో నాకు తెలియదు పంపించి అవన్నీ తయారు చేశాను వేజా వచ్చింది ఆ పాస్పోర్టు పది సంవత్సరాలు చేశారు స్టాంపు అతను అమెరికా వెళ్ళాడు వెళ్తే వెళ్తూ ఒక ఆశ్రమానికి నన్ను తీసుకెళ్ళాడు ఈసీఎల్ అని తీసుకెళ్ళి ఈయన మా అన్న ఎంతో కష్టాల్లో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా చూడన్నా అని అన్నాడు తెల్లారి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు రాజమండ్రి తణుకు అయింది రాజమండ్రి నుంచి టికెట్ ఇచ్చారు అమెరికా వెళ్ళాడు రాజమండ్రి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన నాకు ఫోన్ చేసాడు ఒక వారం రోజుల తర్వాత ఆ రోజు నాకు యాభై కేజీలు గోధుమ పిండి ఇచ్చాడు ఆ అనాథ పిల్లల ఆశ్రమంలో యాభై కేజీలు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఆళ్ళకిస్తే అన్న ఇంట్లో ఏమీ లేవంటున్నా నా దగ్గర కూడా ఏమీ లేదు యాభై కేజీలు పట్టుకెళ్ళి అన్నాడు ఆ యాభై కేజీలు పట్టుకెళ్తే అవి అట్లే చేసుకొని చపాతీలు చేసుకుని ఎన్ని పూటలు ఎన్ని రోజులు తినాలయ్యి అలా జరుగుతూ ఉంటాడు ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నాను ఒక బ్రదర్ని తీసుకుని అన్నాడు ఓ తెరా అని ఓ చిగి వెళ్ళిపోతారు ఏముందలే అనుకున్నాను వాళ్ళు వచ్చారు నేను చేస్తున్న పరిచర్య ఆ రూము అంతా కూడా చూశారు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు ఓ కేరళ ఆయన వెళ్ళాను వెళితే భోజనం పెట్టారు భోజనం పెట్టి ఆయన అంటాడు నేను నీకు ఒక సంవత్సరం పాటు ఐదు వేలు సపోర్ట్ చేస్తాను దేవుడు నన్ను అలా ప్రేరేపిస్తున్నాడు నువ్వేదో కన్నీటితో ప్రార్థన చేసావు రాత్రి అంతా దేవుడు నాతో మాట్లాడాడు నీకు ఐదు వేలు ఏమని చెప్తున్నాడు అన్నాడు సర్లే నెలకు ఐదు వేలు అంటే మాటలు ఎప్పుడు సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఐదు వేలు అంటే మాట్లాడాలనుకున్నాను దేవానికి స్తోత్రం అనుకున్నాను చిక్కు రాసి ఇచ్చేటప్పుడు ఐదు కాదు ఏడు వేలు ఇస్తాను అని చెప్పి ఏడు వేల రూపాయలు చిక్కు రాతున్నాడు ఆయనకేమో తెలుగు రాదు నాకేమో ఆ హిందీ రాదు ఆయన వైజాగ్లో ఏమంటారు చేపలు ఉండేదాన్ని పోర్టులో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాడు ఆయన తెలుగు రాదు నాకు హిందీ రాదు ఇంగ్లీషు రాదు వారం నెల నెల ఇస్తానన్నాడు ప్రతీ నెల మొదటి తారీఖున వెళ్ళి మరి నాకు ఇంకేమి రాదు కదా ప్రజలు అడు సార్ అనేవాడిని వా అని చెక్ బుక్ తెచ్చి ఏడు వేలు చెక్ రాసి గో అనేవాడు ఇంకేం మాట్లాడుకుంటాం పిల్లలు బాగున్నారా అంటే రాదు మీ పరిచర్య బాగుందా అంటే నాకు హిందీ రాదు ఈ రోజుకి కూడా రాదు అలాగా ఒక సంవత్సరం చేస్తానని మూడు సంవత్సరాలు చేశాడు దేవుడు నా దగ్గరే అలా జనం ఉంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ అపార్ట్మెంట్లో పనిచేసే పని పనిచేసేటోళ్ళే వచ్చేవారు ఆ రేకుల రూమ్లోకి ఎవరు వస్తారు మరి కార్లు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రారు అందులో కూర్చోరు కాబట్టి అపార్ నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అపార్ట్మెంట్లో వాచ్మెన్ చేసి అపార్ట్మెంట్లో పని చేసుకునే పని వాళ్ళే ఉంటారు వాళ్ళు ఆ అపార్ట్మెంట్ నచ్చక కొన్నికో చోటుకు వెళ్ళిపోయాడు ఇంకో చోటుకు వెళ్ళిపోతే వాళ్ళది కాకినాడ దగ్గర ఉప్పాడ ఇంకో చోటుకు వెళ్ళిపోయి అయ్యారండి అక్కడ ముప్పై కుటుంబాలు ఉన్నాయండి ఉప్పాడవండి కాకినాడ దగ్గర ఉప్పాడే ఉండండి ఆ ఇళ్లలో పని చేసుకుని వచ్చేటకి ఎనిమిది అవుతుంది స్నానం చేసేటానికి ఎనిమిదిన్నర అవుతుంది తెచ్చుకెళ్ళేట తొమ్మిది అయింది అని ఆశీర్వాదం ఇచ్చేస్తున్నారు బైబులు ఇచ్చుకుని వెళ్తాం గుమ్మకాడించి వచ్చేస్తాం మాకు టైం కుదురుతులేదండి ఎలాగైనా మీరు రావాలండి అన్నాడు నేను ఉంటమే అనుకున్నాను మరి సరే నేను వస్తానని చెప్పి అక్కడ ఒక బ్రాంచ్ సంఘాన్ని ఏర్పాటు చేసాం ముప్పై మంది కుటుంబాలు అక్కడ ఉంటాయి ఆ తర్వాత ఇంకొకళ్ళు బహుదూర్పల్లి అని ఆటళ్ళిపోయారు ఎక్కడున్న వాళ్ళే ఎందుకు వాళ్ళు ఎవరు అని అంటే మంతెన సత్యన మంతెన సత్యనారాయణ గారి బంధువులు రాజులు వాళ్ళు నేను అక్కడ పరిచయం చేసే ఇల్లు వాళ్ళదే అమ్మేశారు ఒకరోజు నేను నా భార్య సాయంత్రం నాలుగు గంటలకి వెళ్ళి ఆ తలుపు కొట్టాం ఆ తలుపు కొడితే తీయట్లేదు ఏమో పడుకున్నారేమో నాలుగు గంటలకు అనుకుని వచ్చేస్తుంటే ఆ పిల్లాడుగాడు ఆ పిల్లగాడు తలుపు తీశాడు తలుపు తీస్తే లోనకెళ్ళాం వెళ్ళాం రెండు ఫ్యాన్లు ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్లు రెండు ఉరితాళ్ళు ఉన్నాయి ఆ చూసి ఇదేంటి రెండు ఫ్యాన్లు ఉరతాళ్ళు కింద స్టూళ్ళు ఏంటి ఏంటి కథ అని అడిగాను తల్లి కొడుకులు ఉన్నారు అయ్యా మేము సూర్యవంశరాజులం అండి సీటీ వ్యాపారం చేస్తాం శిక్కకుళం వాళ్ళు అందరూ పాడేసుకుని మోసం చేసి వెళ్ళిపోయారు పది లక్షలు పదిహేను లక్షలు అప్పు అయిపోయాము మేము సూర్యవంశరాజులు నువ్వు తప్పు చేసావు అని చూ ఏలు చూపిస్తే ఇక మేము చచ్చిపోవాలి కొట్టక్కర్లేదు తిట్టకర్లా ఎవరైనా ఏలు చూపించారా చచ్చిపోవాలి అప్పులో వచ్చి ఏలు చూపించక ముందే నేనో నా కొడుకు చచ్చిపోదామని ఊరేసుకుంటున్నాం అంటున్నారు అప్పుడు అన్నాను చచ్చిపోతే నా సొమ్ము తిని చచ్చిపోయారు అని తిట్టుకుంటారు బతుకుండి ఏదైనా పని చేసుకుంటే ఆ పది రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఐదు ఐదు రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళకి రెండు నేను ఇవ్వలేననే చేతులతో పెట్టేస్తే వాళ్ళు సంతోషిస్తారు మీకు సంతోషం చచ్చిపోయి మీరు ఏం చేస్తారని సువార్త చెప్పాం నేనో నా భార్య వాళ్ళు కొద్ది రోజులకు సువార్తను అంగీకరించారు వాళ్ళకి నేనే బాప్తస్మి ఇచ్చాను వాళ్ళు అలాగ ఉంటూ ఉంటుండగా దేవుడు అప్పుడు నాకు అర్థమైంది ఫుల్ టైం సేవకు వచ్చాయి ఆ మెకానిక్ పని ఇడిచిపెట్టేయి ఫుల్ టైం వచ్చాయని నా కొడుకుని కొడతాకి ఆ మెకానికిజం వదులుకోవడానికి అప్పుడు నేను అనుకున్నా ప్రభువా ఇలాగ ఆత్మలు రాలిపోతున్నాయా ఇలా ఒబ్బుడు చేసేటోళ్ళు లేరా అందుకే నన్ను ఫుల్ టైం సేవకు రమ్మన్నావా అనుకున్నాను వాళ్ళ ద్వారా అక్కడ సంఘాన్ని ప్రారంభించాను వాళ్ళు కొద్ది రోజులుండి అని సైనిక అకాడమీ ఉంది అక్కడ పోలీసులకి సైనికులకి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ క్యాంటీన్ లీజుకి తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు క్యాంటీన్ పెట్టుకున్నారు ఆ క్యాంటీన్లో పని చేయడానికి దగ్గర దగ్గర పదిహేను మంది వస్తున్నారు పదిహేను మంది వస్తే అయ్యా మరి అక్కడ పరిస్థితి ఎలాగుందని అంటే మరలా నేను ఆ క్యాంటీన్ కాడికి వెళ్ళి ఆ కూరగాయలు కోసేవాళ్ళకి వచ్చి సువార్త చెప్తే పదిహేను మంది కూడా బాప్తీసం తీసుకున్నారు మరలా అక్కడో సంఘాన్ని ఏర్పాటు చేశాం ఆ బహదూర్ ఆ డైరీ ఫామ్లోను నేనన్నా కూడా అలా సంఘాలు ఏర్పాటు చేయడం వలన ఒక సంవత్సరం అడుగు తినైన బతికి నా పిల్లకి టెన్త్ క్లాస్ అవ్వగానే మా ఊరేళ్ళిపోదాం అనుకునే వాడిని దేవుడు మూడు సంఘాలు ఇచ్చాడు నన్ను పోషిస్తున్నాడు ఇంకా ఏ లోటు లేదు దగ్గర దగ్గర నాకు ఇరవై వేలు వచ్చిన రూపాయి నిల్వ లేదు రూపాయి అప్పు లేదు నేనున్న ఇల్లు కిరాయి ఏడు వేలు ఆ మూడు చర్చలకి కలిపి ఆరు వేలు ఏ ఆరును ఏడు పదమూడు వేలు కరెంటు బిల్తో కలిపి పద్నాలుగు వేలు నేను నెలకు వచ్చి పే చేయాలి ఆ తర్వాత మేము అందరం బతకాలి నా బండి మెయింటెనెన్స్ మా మందులు ఇవన్నీ కూడా కానీ దేవుడు అలాగే ఇస్తున్నాడు రూపాయి నిలవలేదు రూపాయి అప్పు లేదు అన్నట్టుగా తీరిపోతూ ఉంది ఈ సాక్ష్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటని అంటే దేవుడు నిన్ను ఎప్పుడైతే పిలుస్తున్నాడో అప్పుడు సరెండర్ అయిపోవాలి నాకులాగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు మీరు నేను రాను రాను రానని చెప్పి నా కొడుకులు కొట్టాక నేను వచ్చాను ఇప్పుడు ఆడికి ఇరవై మూడు సంవత్సరాలు వద్దని కూడా చెప్పాను మీకు వాడికి బాత్రూమ్ వెళ్ళినా మేమే చేయాలి బట్టలు వేసినా మేమే వేయాలి ఏ తీసినా మేమే తీయాలి ఏ పనైనా మేమే చూడాలి ఎప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతాడో తెలీదు ఆ బిడ్డను ఆపుకోవాలి అలాగా మీరు కూడా చేతులు కాలాక ఇంకెప్పుడు వచ్చే సంవత్సరం రక్షణ పొందుదాం వచ్చే సంవత్సరం బలపడదాం ప్రార్థనలో వాక్యములని రేపు 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 అని వాయిదాలు వేసుకోవద్దు నాకులాగా అంటే నేను పొందిన నష్టం మీరు పొందొద్దు నేను దేవునికి రమ్ నేను నేనే ముందు తీర్మానం చేసుకున్నాను ఆయన నన్ను పిలవలే సేవకి పిలవక ముందే నేను ఫుల్ టైం వచ్చేస్తాను ప్రభు అని అనుకున్నాను తర్వాత దేవుడు ఆయన నన్ను పిలిచాడు వస్తానన్నో కదరా అనే రూపంలో పిలిచాడు ఆలస్యం చేశాను ఆలస్యం చేసేటప్పటికి నా కొడుకు ఇది అయిపోయింది ఆడ ముఖం చూసినప్పుడల్లా దేవుడు రమ్మన్నప్పుడు ఎలాకే కదా దేవుని మాటకు లోబడకపోబట్టి బట్టి దేవుడు నేను అని చెప్పి ఆ పిల్లాడి మీద నేను ఎప్పుడూ కాపాడును నాకు సాధ్యమైనంతవరకు బాబు సన్నిబాబు అంటూ పరిచర్ చేస్తూనే ఉంటాను నేను చేసిన అవధేయుతోనే నా కొడుకు ఎలాగయ్యాడని ఆ పరిచర్య చేస్తాను రెండోది యేసు ప్రభుకే సేవ చేస్తున్నాను అనుకుంటే నా కొడుకు సేవ చేస్తాను నేను చేసినా నా భార్య చేసినా ప్రభుకే సేవ చేస్తున్నాం అన్నట్టుగా నా కొడుకు సేవ చేసుకుంటే బతుకుతాం అట్లాగా దేవుడు నీకు ఏది చెప్పినా ఏది పిలిచినా ఏది అప్పగించినా తర్వాత తర్వాత అని నష్టపోవద్దు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన దేవుని వాక్యం చలవిస్తుంది అలా మీరు కూడా ఆలస్యం చేసి దేవుని ఉగ్రతకు పాలు కాకుండా దేవుడిని నిన్ను దేనికి పిలిస్తే దానికి వెంటనే సరెండర్ అయిపోయి నేను ఉన్నాను ప్రభు అని ఆ వెళ్ళిపోతే నేను పొందిన నష్టాన్ని మీరు పొందుకోరు తర్వాత విషయం ఏంటని అంటే పిలిచినవాడు నమ్మదగినవాడు ఎట్లనైనా పిలుస్తాడు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం పెట్టగలడు ఏమీ లేకుండా పస్తులు ఉంచగలడు మళ్ళా అక్కడి నుంచి పోషించగలడు నా దేవుడే మీ దేవుడు కాబట్టి ఏంటి అప్పులు ఏంటి బలహీనతలు ఏంటి రోగాలు అనేమీ బాధపడకల్లా ప్రతి దాంట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు నాకు మూడు రోజులు నేను ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది నిద్రలేదు అక్కడున్నా కానీ నా పని నాకు ఉంటుంది ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు బదిలీ కార్యక్రమాలు ఇవన్నిటితో నాకు నిద్రలేదు రాత్రి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా సుమారుగా ఐదు గంటలు నిలబడి ఊపిరి జల్పొని పరిస్థితుల్లో అక్కడికి వచ్చాం రాత్రి అంతా వెయిట్ చేసింది బాగాలేదు దగ్గుతూ ఉన్నాను తగ్గుతూ ఉంటే సీన్ బాబు చూసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఏదో చెరువు అంట అన్న మీరు వాకింగ్ చెప్తే ఎక్కువ దగ్గుతున్నారు రండి హాస్పిటల్కి తీసుకెళ్తాను ఒక ఇంజక్షన్ చేస్తారు డాక్టర్ గారు తగ్గిపోద్ది అన్నాడు చేయించుకోకూడదని నాకు తెలుసు మీరు కూడా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా నెమ్మదిగా తగ్గించుకోవడానికి చూడండి కానీ అర్జెంటుగా యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేసి తగ్గించుకోవడానికి చూడొద్దు ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు యాంటీబయోటిక్స్ అసలు వాడొద్దు అని అంటున్నారు ఎండీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం ట్యాబ్లెట్లే రాస్తాడు అది కూడా యాంటీబయాటిక్ రాయట్లేదు వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వాళ్ళకి ఆర్డర్ చేశారు ఎవరికి కూడా యాంటీబయోటిక్ ఇవ్వద్దు యాంటీబయోటిక్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి కనుక యాంటీబయాటిక్ తీసుకోవద్దు అని అంటే ఎండి డాక్టర్లు ఎవరు కూడా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ రాయట్లేదు ఇప్పుడు చిన్న చిన్న డాక్టర్లు ఉంటారు వాళ్ళు ఎండి దగ్గరే తగ్గలేదు ఈ దగ్గర తగ్గిపోయిందని అనిపించుకోవాలని ఎళ్ళేమో డోసులు యాంటీబయాటిక్ ఇచ్చేస్తున్నారు అదేమో ఆ గుండె మీద పడుతుంది మరి నాకు తెలుసు ఎందుకు చేయించుకున్నారు మీరు ఎందుకు చేయించుకున్నారంటే మూడు రోజుల నుంచి నిద్రలేదు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ట్రైన్ ఉంది మా ఊరు వెళ్ళేటవాడికి ఐదు అవుతుంది మళ్ళీ ఫ్యామిలీని అంతా తీసుకుని రేపు రాత్రికి హైదరాబాద్ ప్రయాణమే వెళ్ళాలి మళ్ళీ రేపు ఎల్లుండి ఆవులెల్లుండి కూడా వీబీఎస్ క్లాసులు ఉన్నాయి అక్కడ అవి జరిపించుకోవాలి ఇంకా నాకు నిద్ర లేదు రెస్టో లేదు ఈ దగ్గు కొంచెం ఆగాలన్నా ఇలా మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఇంజక్షన్ చేయించుకోవాలి తర్వాత దేవుడే ఉన్నాడని ముందు వద్దా శ్రీనుతో తర్వాత నేనే వెళ్ళి శ్రీను వెళ్దాం నాన్న దగ్గు ఎక్కువగా ఉందంటే తీసుకెళ్ళాడు ఏదో ఇంజక్షన్ చేసి తీసుకొచ్చాడు ఆ దగ్గు కూడా రిలీఫ్ అయింది మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను మణి సిస్టర్ కూడా నన్ను సొంత అన్నగా భావించి ప్రతి అరగంటకి సబ్జాలు నీళ్ళు ప్రతి అరగంటకి మజ్జికి పంపించి ఏదో నిలబెట్టారు వాళ్ళిద్దరూ ఆ మణి ఆ శ్రీను కూడా మీతో ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ఈ సాక్ష్యం ధర మీతో చెప్పేది ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా సిగ్గుపరచడు ఎక్కడా కూడా సిగ్గుపరచడు నాకు అప్పులు ఉన్నాయి నాకు వ్యాధి ఉంది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోట్లేదు మా బంధువులు ఒప్పుకోవట్లేదు అని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చేతిలో దెబ్బ కొట్టుకున్న తర్వాత రావద్దు ప్రతిదీ చేయడానికి దేవుడు సమర్థుడే ఆయన ఏమైనా చేయగలడు ఎంతైనా చేయగలడు తొమ్మిది గంటలకు నేను ముగించాలనుకున్నాను ముగిస్తాను రెండు నిమిషాలు ఉంది తొమ్మిది గంటలకి రెండు నిమిషాల్లో కూడా నేను ముగిస్తాను ఆయన ఏమైనా చేయగలడు అంతవరకు తెచ్చుకోవద్దు నేను చెప్పేది ఏంటని అంటే దావిదు కుటుంబం అంట అంతకంతకు వరదలిందంట సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోతుందంట దావి కుటుంబం ఎందుకు వరదల్తుంది సౌలు కుటుంబం ఎందుకు దిగజారిపోతుంది కారణం ఏంటంటే ఒకటే దేవుని మందిరాన్ని దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కుటుంబం అంతకంతకు వర్దెల్తాది దేవుణ్ణి దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమించారో వాళ్ళ కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోదు గాడ్జులు కాసుకోవటం కూడా చేతగానే ఉండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి రాజుని చేశాడు రాజుని చేసిన తర్వాత నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఆ రాజు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలనలో ఏ రోజు కూడా ఆ దేవుడు ఆరాధన భక్తి అన్నమాట సౌలు అన్ల నా కొడుకు నా భార్య నేను నా తర్వాత నా కొడుక్కి రాజ్యము ఆడ తర్వాత ఆడి కొడుక్కి రాజ్యము అనుకున్నాడే తప్ప దేవుణ్ణి ప్రేమించలేదు తర్వాత దావీదు రాజు అయ్యాడు దావీదు రాజు అయిన తర్వాత పెద్ద అంతఃపురాలు కట్టించుకున్నాడు మంచాలు కట్టి చేయించుకున్నాడు పడుకున్నాడు ఒక ఆలోచన వచ్చింది ఎక్కడో పొలంలో గొర్రెలను కాసుకునే నన్ను దేవుడు తీసుకొచ్చి ఇస్రాయల్లకి రాజుగా చేశాడు నాకు చక్కని కోట ఉంది మంచం ఉంది పనివాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి చక్కని భోజనం ఉంది ఇంత ఆశీర్వదించిన దేవుడికి ఏముంది దేవుడు ఆశీర్వాదించిన ఉన్నాయి కానీ ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుడికి ఏముంది చిన్న టెంట్లో గుడారంలో ఒక పెట్టులో ఇలా ఉండవు ఆయనేమో టెంట్లో పెట్టులో ఉండాలి నేనేమో కోటలో ఉండాలా అని చెప్పి ఆలోచన వచ్చి లేదు లేదు దేవునికి మంచి మందిరం ఒకటి కట్టాలన్న ఆలోచన వచ్చింది మరి సవులు కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు నాడైనా గాడిదలు కాసుకునే నన్ను దేవుడు ఇంత రాజు చేశాడు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాను నా దేవునికి ఇంత చేసిన నాకు నా దేవునికి ఏం చేయాలన్న ఆలోచన సౌలుకు రాలా ఇక దేవుని మాటను వ్యతిరేకతం తప్ప దేవుని మాటకు లోబడే ఆలోచన రాలా అప్పుడు దేవుడు అన్నాడు సవులు నువ్వు ఫెయిల్ అయిపోయావు అన్నాడు ఆ కుటుంబం అంతకంతగా నేరసిల్లిపోతుంది ఆ టైం వచ్చినప్పుడు సవులు సవులు కుమారులు కుక్క సవు చచ్చిపోయారు అందరిలాగా కాదు కుక్క చావు చచ్చిపోయారు అనమాట తన కత్తి మీద తనే పడి చనిపోయాడు దౌర్భాగ్యం ఎందుకు అని అంటే దేవుడు సౌల్ని అభిషేకించాడు దావిదీని అభిషేకించాడు ఇద్దరు అభిషేకించబడిన వారే మరి అభిషేకించబడిన ఆ రాజుని సౌలుని దావిది ఏమంటాడు దేవుడు అభిషేకించిన వాడిని మొట్టొద్దు అంటాడు మరి దావిది కూడా అభిషేకించబడ్డాడు మరి ఈయన ఎందుకు చంపాలి ఆయన ఈయన ఆలోచన ఎలాగుంది ఉంది ఆయన ఆలోచన ఎలాగుంది ఉంది అందుకనే ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి దేవుణ్ణి దేవుని మాటను లక్ష పెట్టను ఆ కుటుంబం అంతకంతకు నేర్చిల్లి చివరికి కుక్క సావు చేరు ఆ సమాధి చేయడానికి కూడా లేకుండా ఆ దహనం చేశారని రాయబడి ఉంది సౌలు శవాన్ని రాజుల శవం రాజుల సమాధుల్లో సౌలు సమాధి లేదు అంతగా దరిద్రంగా ఉన్నారు ఆ తర్వాత మూడో తరం సౌలు యానాతాను యానాతాను యానాతాన్ తర్వాత మూడో తరం మేపీ భోసొచ్చు కుంటోడు అయిపోయాడు ఆ కుంటోడు అయిపోయి ఎరుసలే మీదలో అమ్మా కొత్త అన్నమెటరా కొత్త అనమెట్రా కొత్త అన్నమెటరా అని అడుక్కుంటూ అడుక్కుంటూ ఎక్కడే లోదే బార్లో మాకేరింటికి చేరిపోయాడు ఆ తర్వాత వాళ్ళు వచ్చాడు కానీ ఆ మెపి జీవితంలో ఎదుగుబోతికేం కనపడలా ఏదో అలాగొచ్చాడు అలా మరుగైపోయాడు అంతే దేవుని ఆశీర్వాదం ఏమి మెపి భవిష్యత్ జీవితంలో కనపడాల కారణం ఏంటంటే సవులు అంతకంతక నిరసించిపోవడం వలన అలాగయ్యారు మరి దామీదేమో తెల్లారి ముందే నేను మెలుకుగా ఉంటాను వాక్యాన్ని ధ్యానిస్తాను నేను దేవుణ్ణి స్తుస్తాను దావీదు నువ్వు దేవుని మందిరానికి వస్తావు అన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను దా రాజుకి ఎన్ని పనులు ఉంటాయి మనలాంటి వాళ్ళు దావీద వస్తావా అంటే వస్తాను వస్తాను వస్తానని కూడబడి వచ్చేస్తున్నాడంట దేవుడిని అంతగా ప్రేమించి నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు ఇప్పుడు అన్నాగున్నాడు గనక దేవుణ్ణి దేవుని మందిరాన్ని దేవుని పరిచర్యను ప్రేమిస్తున్నాడు గనక ఇంటి కూడా ఆటిని పెద్ద లెక్క చేయకుండా దేవుణ్ణి లెక్క చేస్తున్నాడు గనక దేవుడు దావీది కుటుంబాన్ని అంతకంతకు అంతకంతకు వర్జిల్లాడు కృతజ్ఞత లేని బ్రతుకు సౌలు బతికాడు పతనం అయిపోయాడు కృతజ్ఞత కలిగి దావీదు బతికాడు అంతకంతకు వర్జిల్లాడు ఈ రాత్రి నీ వేరు ఇంకా కిందకు తన్ని నువ్వు పై పైకి ఇంకా ఎదగాలి అని అంటే ఆ దావీదులాగా ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి కనబడే సాక్ష్యము అనేకులు కనబడే జీవితం అనేకులకు సాక్షార్థంగా ఉండాలి సాక్షార్థంగా ఉండాలి అందుకనే నేను చెబుతూ ఉన్నాను మనిషి అన్నాక కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అయినా కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు రెండో మాట ఏంటంటే దేవుడు నీకు ఏదైనా పనాప చెప్పినప్పుడు దెబ్బ కొట్టే వరకు ఉండొద్దు నేను అనుభవిస్తున్నా ఇరవై మూడు సంవత్సరాల కొడుకు వయసు వచ్చిన నా నేను చేసిన తప్పుకి ఇంకా అనుభవిస్తున్నాను నేనే కాదు నా భార్య నా బిడ్డలు కూడా అనుభవిస్తున్నారు నేను చేసిన తప్పుకి అలా మీరు చేసిన తప్పుకి మీతోనే పోదు మీ పిల్లల పిల్లలు కూడా కష్టపడకుండా ఆ చవులు చేసిన తప్పుకి వాళ్ళ పిల్లలు బలైపోయినట్టుగా మనం చేసిన దానికి మన పిల్లలు కారణం కాకూడదు ఆ పరిస్థితి రాకముందే దావేదిలాగా సరెండర్ అయిపోవాలి దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి ఆధ్యాత్మికంగా ఇంకా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదుగుతూ ఉండాలి ఈ సాక్ష్యం ద్వారా ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రవదించునుగాక ఆమె ప్రైజ్లా